కపిలేశ్వరపురం మండలం కోరుమిలి గ్రామంలో కంటంశెట్టి సత్యం సత్యవతమ్మ జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటంశెట్టి ప్రతాప్ చౌదరి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి కంటి రోగులకు జపాన్ కంప్యూటర్ పరికరంతో వైద్య పరీక్షలు చేశారు. దృష్టి లోపం ఉన్న రోగులకు 1400 రూపాయలు విలువ చేసే కళ్ళజోడు ఉచితంగా ఇస్తామని వైద్యుడు కె ప్రతాప్ చౌదరి తెలిపారు. అలాగే ఆపరేషన్ అవసరం అయ్యే వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి ఉచితంగా మందులు ఇస్తామని ప్రతాప్ చౌదరి తెలిపారు. కాకినాడ పట్టణానికి చెందిన కంటి వైద్యురాలు డాక్టర్ అరుణ, వాసంశెట్టి విజయ్ కుమార్, తోకరు జానకిరామయ్య తదితరులు ఈ ఉచిత శిబిరానికి వచ్చిన రోగులకు తమ సహకారాలు అందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ప్రతాప్ చౌదరిని మాజీ సర్పంచ్ సలాది వీరబాబు, డాక్టర్ కంటంశెట్టి ప్రతాప్ చౌదరి తండ్రి కంటంశెట్టి ఆదినారాయణలు అభినందించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కంటంశెట్టి ఆదినారాయణ పర్యవేక్షించారు. స్థానికులు కండవిల్లి శ్రీనివాసు, శంకర సతీష్లు రోగులకు కావలసిన సేవలు అందించారు. Yeah, I'm going to go.